రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్ నమస్కారం స్వాగతం కార్తీక మాసం దాదాపుగా పూర్తి వస్తున్న నేపథ్యంలో ఈ కార్తీక మాసంలో చాలా మంది వివిధ కారణాలతో దీపారాధన చేయలేకపోతూ ఉంటుంటారు అలాంటి వారు ఏ రోజున దీపారాధన చేసుకుంటే ఈ కార్తీక మాసం అంతా యోగ్యమ కూడా మనకి లభిస్తుంది అనే విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీ హరిశర్మ గారు గురుగారు నమస్కారం అండి వందే अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो दो बांधवा बांधवास्िवभक्ता स्वदेशो सदा शिव भुवनत्रिवसम्भा शंकराचार्य मध्यमां अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरा आदि सोमाय मंगलाय बुधाय च बुधा चुशुक्रशनीभ्य शराह केतवे नम शृगेरी जगत्कुरीपीठाधिपत श्री 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 श्रीभारतीर्थ महास्वामुवार्श्री श्री 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 विधुशेखर विधुशेखरभारतीर्थमहावामलारी की కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కార్తీక మాసం ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది సో ఈ కార్తీక మాసంలో చాలా మంది కూడా చాలా రీజన్స్ ఉండొచ్చు వాళ్ళకి ఆ కారణాల వల్ల వాళ్ళు దీపారాధన చేయకపోయి ఉండి ఉండొచ్చు ఇక ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా దీపారాధన మనం చేసుకుంటే మొత్తం కార్తీక మాసం అంతా ఫలితం కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది కార్తీక మాసం మనకున్నటువంటి పవిత్ర మాసాలలో కార్తీక మాసానికి విశేష స్థితి ఉంది గమనించుకున్నట్లయితే ఇది శివకేశవులకి సంబంధించినటువంటి మాసము ఈ ఉత్పన్నైకాదశి రోజున్నే యోగనిద్రలోంచి విష్ణు భగవానుడు మేల్కొంటాడు అందుకనే కార్తీక మాసంలో శివుడు విష్ణువుని ఆరాధిస్తాడు విష్ణువు శివుని ఆరాధిస్తారు కాబట్టి శివకేశవులకి ప్రీతికరమైనటువంటి మాసాలలో ఈ కార్తీక మాసము నాఘమాసము రెండు కూడా గొప్పగా చెప్పబడి ఉన్నాయి విచిత్రం గమనించుకుంటే యోగనిద్రలోంచి లేచేటువంటి మాసము కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి విష్ణువుకు సంబంధించింది అయితే మాఘమాసము విష్ణువుకు సంబంధించినటువంటిది కానీ మహాశివరాత్రి ఈశ్వరునికి సంబంధించిన మహాశివరాత్రి మాఘమాసంలో వస్తుంది కాబట్టి ఇక్కడే శివకేశవులకి భేదము లేదు అనే విషయాన్ని గమనించుకోవాలి ఇకపోతే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చాలామంది అనేక రకాలైనటువంటి సందేహాలు వెలబిస్తున్నారు ఏంటి ప్రధానంగానంటే ఈ కార్తీక మాసం అంటేనే దీపారాధన చేయాలని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి కానీ కొన్ని కారణాల వల్ల బిజీ స్కెడ్యూల్స్ వల్ల లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల మేము ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయలేకపోయాము మరి అటువంటి సందర్భంలో ఏ రోజునైతే ఈ యొక్క దీపారాధన చేస్తామో అటువంటి ఫలితం మనకు కలగాలనంటే సంపూర్ణమే కార్తీక మాసము పూర్తిగా దీపారాధన చేసిన పుణ్యఫలితం కలగాలంటే ఏ నియమాన్ని పాటించాలని చెప్పి చాలామంది అడగడం వల్ల మీకు శాస్త్రంలో ఉన్నటువంటి ఒక గొప్పదైనటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను మనము ఎప్పుడైనా కానీ ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసినటువంటి దీపారాధన చేసినట్లయితే మనకు మోక్ష ప్రాప్తి కలగ కలుగుతుంది మన ఇష్టకామ్యము సిద్ధిస్తుంది అని చెప్పి మనకు చెప్పబడింది దీనికి మనకు కార్తీక పురాణంలో కూడా పోలి స్వర్గం అనేటువంటిది ఉంది మనము క్లుప్తంగా దీన్ని తెలుపుకోవాలనుకుంటే పోలి అనేటువంటి చాకలి యువతి ఎంతో భక్తి ప్రపత్తులతో ఈశ్వరారాధన చేసేది ఇంతటి భక్తిని చూసినటువంటి ఆమె తోటి కోడళ్ళు అత్తగారు ఈర్ష్య చెంది ఈ కార్తీక మాసం ఎలాగైనా కానీ ఆమెతో దీపారాధన చేయించడానికి వీలు లేదు దైవానుగ్రహం ఆమెకు కలగకూడదు అని చెప్పి అత్తా కోడళ్ళు కలిసి పొద్దున్నే లేచి వెళ్ళిపోయి నదీ స్నానం చేసి ఈమెని తీసుకొని వెళ్లకుండా ఇంటి నిండా పని చెప్పి వాళ్ళు నదీ స్నానం చేసి ఆ నది దగ్గర దీపారాధన చేసి దేవతారాధన చేసేవాళ్ళు కానీ మనస్సు అనేది ఉంటే ఏమైనా చేస్తుంది మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి అత్యంత భక్తి పరాయణ పరాయణురాలైనటువంటి పోలి అమ్మ ఆమె ఏం చేసేదంటే చక్కగా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీపారాధన కూడా తాను చేసింది వీళ్ళేమో దీపారాధన చేయకుండా కట్టడి చేశారు అత్త తోటి కానీ ఆమె చేసింది ఎలా చేసింది ఇంట్లో పత్తికాయలు ఉంటాయి పత్తి ఉంటుంది ఆ పత్తితో ఒత్తిని తయారు చేసింది అలాగే ఆ రోజుల్లో వెన్న చిలికేటప్పుడు కవ్వంతో చిలుకుతారు కదా ఆ కవ్వానికి అంటుకున్నటువంటి వెన్నని ఆ పత్తి తడిపి దానికి దీపారాధన చేసి అది ఇంట్లో అత్తలు కో మా తోటి కోడళ్ళు అత్తా చూస్తే ఏమని అనుకుంటారని ఆ దీపారాధనకి గంప పెట్టేది ఇలా ప్రతిరోజు కూడా ఈశ్వరారాధన మానలేదండి చివరికి ఖచ్చితంగా అమావాస్య రోజునైనా కానీ ఈమె చేస్తుందేమో ఈమెకి ఎటువంటి కూడా అవకాశం ఇవ్వకూడదని పొద్దున్నే లేచి ఇంటి నిండా పని అప్పచెప్పింది అత్తగారు కానీ వాళ్ళు మాత్రం దేవతారాధనకి వెళ్ళారు ఇక్కడ జరిగింది ఏంటంటే నియమం తప్పనటువంటి మనస్సుంటే మార్గం ఉంటుంది కదా నియమం తప్పకుండా ముప్పైవ రోజున కూడా దీపారాధన చేసింది తర్వాత తెల్లవారి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున దేవదూతలు వచ్చారు ఆమెని స్వర్గానికి తీసుకుపోతు పోవడానికి అయితే ఇంతటి అదృష్టం ఆమె కలగకుండా ఉండ ఉండకూడదు అని చెప్పి అత్తగారైనటువంటి ఆమె ఆ పోలి అమ్మని కాళ్ళు పట్టుకొని లాగారు లాగడానికి ప్రయత్నం చేశారు ఆ అత్తగారిని పట్టుకున్న ఇతర కోడళ్ళు కూడా చివరికి దేవత దేవదూతలు వాళ్ళని విసిరేసేశారు ఈ పోలి మాత్రం స్వర్గానికి తీసుకుపోయారు అయితే ఈమె చేసినటువంటిది అమావాస్య రోజున కూడా విశేషమైనటువంటి దీపారాధన చేసింది కాబట్టి ఆమెని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి స్త్రీమూర్తి కూడా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసేవాళ్ళు అయితే కొన్ని ప్రకృతి నియమాల రీత్యా ఋతు నియమాల రీత్యా ఆడవాళ్ళకి కొన్ని రోజులు ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి అటువంటి సందర్భంగా నియమం తప్పిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విధానం కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితముగా మొత్తము కార్తీక మాసం దీపారాధన చేసిన దాంతో కాకుండా ప్రతిరోజు కూడాను దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితం మీకు దక్కుతుంది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో మహిళామణులు అందరూ కూడా అమావాస్య రోజున వీలైతే సోమవారం కార్తీక మాసం సోమవారం శివరాత్రి కూడా కలిసి వచ్చింది అది అదృష్టం కాబట్టి రెండు రోజుల పాటు చేయనిపోయేదేముంది పోయేదేముంది కొద్ది పైసలతో మనకు అయ్యేటువంటి ఖర్చు కాబట్టి ఈ కార్తీక మాసం మాస శివరాత్రి వెంబడే అమాభౌమ వ్రతం అని కూడా అని అంటారు దీన్ని కాబట్టి ఈ కార్తీక మాస సోమవారం రోజున సంధ్యా సమయంలో అనగా సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు సోమవారం రోజున వర్జం ఉంది కాబట్టి సంధ్యా సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించి ఆ కార్తీక సోమవారం అంతా ఉపవాసం ఉండండి తప్పు లేదు పాలు పండ్లు తీసుకొని ఉండవచ్చు ఉపవాసం అండి సంధ్యా సమయంలో ఈ యొక్క తులసి చెట్టు దగ్గర కానీ లేదా విష్ణు దేవాలయంలో కానీ ఈశ్వర దేవాలయంలో కానీ అరటి డొప్పలలో ఆవు నేతిలో ముంచినటువంటి మూడు వందల అరవై ఐదు ఒత్తులని దీపారాధనని మీరు చేయండి తప్పకుండా మీకు సంవత్సరమంతా దీపారాధన చేసినటువంటి ఫలితం దక్కుతుంది కార్తీక మాసంతో సహా ఎందుకు అరిటి అరిటి దొప్పలలో చేయమన్నారనంటే కార్తీక మాసంలో అరటి చెట్టు దగ్గర చేసేటువంటి ప్రతి పుణ్య కార్యక్రమానికి ఒక విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి ఎక్కడో వనాలలో అరటి చెట్టు దగ్గర చేయలేని వాళ్ళు అందరూ ఉంటారు గ్రామాల్లో పట్టణాల్లో నివసించే వాళ్ళు ఉంటారు కాబట్టి అరటి డొప్పలలో గనక దీపారాధన చేస్తే సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది పోలమ్మ అనేటువంటి ఆవిడ చాకలి యువతి అరటి డొప్పలోనే దీపారాధన చేసింది కాబట్టి ఆ రోజు నుంచి కూడా అరటి దొప్పలలో దీపారాధన చేసే అలవాటు ఈ యొక్క కార్తీక మాసంలో ఉన్నది అంతేకాకుండా మీకు దగ్గరలోని నదీ తీరంలో అమావాస్య రోజున కూడా మీరు చేయండి అమావాస్య రోజున కూడా మీరు ఈ యొక్క ఉపవాస నియమాన్ని పాటించండి అమావాస్య రోజున ఏం చేయాలనంటే మళ్ళీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధనని మీకు దగ్గరలోని చెరువులోనూ సరస్సులోను నదిలోను సముద్రంలోను ఈ అరటి డొప్పల్లో ఒత్తులు ఆవు నేతిలో ఉంచినటువంటి మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని దీపారాధన చేయండి లేదు అవి అవకాశం లేదు మనకు అనుకున్నప్పుడు మీరు ఒక టబ్బులో కానీ లేదా ఒక మంచి పెద్ద బకెట్లో కానీ మీరు నీటిని నింపి ఆ నీటిలో గంగాజలము వేసి అరటి డొప్పల్లో గనక మీరు చేసినట్లయితే చెప్పిన విధంగా దీపారాధన అరటి డొప్పల్లో చేసినట్లయితే సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది ఎందుకండి దీపారాధనకు అంత ఫలితం ఉందని అంటారా దీపారాధన చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అందున కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది ఇది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా దానాది కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాలి గురుగారు మరి కార్తీక మాసంలో ఎటువంటి దానాలు చేసుకుంటే అన్ని ఫలితాలు మనకు దక్కే అవకాశం ఉంటుంది కార్తీక మాసము మాస శివరాత్రి రోజున కానీ తర్వాత వెంబడే వచ్చేటువంటి ఎందుకంటే ఈ మాస శివరాత్రి సోమవారం కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి యోగము ఈ యొక్క పదకొండవ తారీఖు రోజున పన్నెండవ తారీఖు రోజున ఈ యొక్క అమావాస్య ఏర్పడింది కాబట్టి ఈ సంవత్సరం అమావాస్య భౌమ అమావాస్య అంటే మంగళవారము తిది అలాగే అనురాధ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య చాలా విశేషమైనటువంటి అమావాస్య అండి కాబట్టి ఈ రెండు రోజుల పాటు కూడా మీరు చక్కగా ఉపవాస నియమాన్ని పాటించి దానాది కార్యక్రమాలు చేయాలి అమావాస్య సహజంగా పితృ కార్యక్రమాలకి సంబంధించినటువంటిది కాబట్టి కార్తీక మాసం రోజున అమావాస్యలో చేసేటువంటి కార్తీక మాసంలో అమావాస్య రోజున చేసేటువంటి పిండ ప్రధానము పితృదేవతలకి సంపూర్ణమైనటువంటి ప్రీతి కలుగుతుంది అంతేకాకుండా మీ యొక్క సంబంధించినటువంటి నవగ్రహ దోషాలు తొలగాలన్నా మీ జాతకరీత్యా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నటువంటి దోషాలు తొలగాలన్నా అరటి చెట్టు దగ్గర వెళ్ళి ప్రార్థనా నమస్కారం చేసుకొని మీ పితృదేవతల్ని స్మరించి కుంకుమ నీటిని అరటి చెట్టు మొదట్లో వేసిరండి తద్వారా మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి ఇక మీకు సంబంధించినటువంటి ఈ దానాది అంటారా కార్తీక మాసములో గంగా నది పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్రతి చోట అన్నదాన కార్యక్రమం చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది కార్తీక మాసం అమావాస్య రోజున ఎవరైతే నదిలో స్నానం ఆచరిస్తారో కోటి సూర్యగ్రహణాలలో చేసినటువంటి జప ఫలితం ఎంతైతే ఉంటుందో కార్తీక మాసంలో ఒక్క అమావాస్య రోజున చేసినటువంటి స్నానం వల్ల ఆ యొక్క ఫలితం మీకు దక్కుతుంది కాబట్టి కాశీక్షేత్రంలో మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమంలో నిరంతరాయంగా అన్నదానం జరుగుతుంది అన్నదానానికి సహకరించే భక్తులు ఎవరైనా ఈ కార్యక్రమంలో అన్నదానానికి మేమంతు సహాయ సహకారాలు అందించవచ్చు అలాగే కార్తీక మాసము సందర్భముగా ఈ యొక్క క్షేత్రంలో వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి అలాగే సంబంధించినటువంటి శత్రుబాధ అలాగే వృషభ మిధున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై కార్తీక మాసం మాస శివరాత్రి రోజున ఈ యొక్క రుద్రపారాయణము అలాగే ఇరవై యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నాయి వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో మా పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనవచ్చు అలాగే అన్నదాన కార్యక్రమం మా సొంత భవనం కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో ఉంది మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ మీరు విశేషంగా అన్నదానానికి సహాయ సహకారాలు అందించవచ్చు